ఇతను ఎవరో తెలియలేదు, నేను ఇతను ఆస్తి అడగలేదు, అంతస్తులు అడగలేదు, మెసేజ్ పెట్టాడు, ఏదో వ్యక్తిగత దోషంలో అన్నాడు, నమస్కారం అన్నాడు, బాగానే ఉంది, మీ పేరు ఊరు తెలపండి అన్నాను చెప్పలేదు. మళ్ళీ అదే టాపిక్, ఫోనే చేయలేదంట, నన్ను తిట్టలేదంట, ఫోన్ సరే, నేనేమడిగాను పేరు చెప్పగలరా అన్న, ఫోన్ లిఫ్ట్ చేయండి అన్నాడు. ముందు పరిచయం అవ్వాలి, నా పేరు రాధా మనోహర్ దాస్, నేను విజయలక్ష్మి మరియు సత్యనారాయణ గారి అబ్బాయిని, మా తిరుపతి. ఓకే సార్, ఇది నా పరిచయం. మీ పరిచయం కూడా అయ్యాక ఫోన్లు మాట్లాడాలి నాకు సమయం ఉన్నప్పుడు అది కూడా. ఓకే, ఇంతే నేను చెప్పింది, ఇంతే. దీనికి ఇతను నిన్నటి నుంచి ఇప్పటికిప్పుడు, నిన్న మార్నింగ్ నిన్న మధ్యాహ్నం నుంచి బోల్డ్ అంత డిస్కషన్ నడిచింది. నేను అతను ఆస్తి అడగలేదు, నేను అతన్ని బంగారం అడగలేదు, డబ్బులు అడగలేదు, జస్ట్ అమ్మా నాన్న పేరు అడిగాను. దానికి డిస్కషన్, ఫోన్ చేస్తా మాట్లాడండి అని వివరంగా చెప్తా అన్నాడు. ఇక ఇలా చెప్పిన తర్వాత అర్హత వస్తుందన్న, ఇంత వివరంగా చెప్పినా మీరు మాట్లాడనంటే ఎలా గురువుగారు అన్నాడు. మనిషి లక్షణాలు వచ్చినాయి, అంతకుముందు ఏహోగాడు ఉండేవాడు, పోనీ ఏహోగాడు పోయాడు సంతోషం. మళ్ళీ నేను మాట్లాడాలని చెప్పి తను ప్రయత్నం చేశాడు, ఏదో మెసేజ్ పెట్టాడు, మీకన్నా బాగా మాట్లాడిన వాళ్ళతో మీరు మాట్లాడరు, మీరు మాట్లాడే తప్పని ఎక్కడ జనాలు తెలుస్తాయో, ఇలా ఏదో అతని తెలిసి తెలియని వాళ్ళతో మాట్లాడతానంట. అదేంటి, ఎవడైనా అన్ని గొర్రెలేగా, ఏ గొర్రె అయితే ఏంటి, ఆఫ్కోర్స్ కొన్ని కొండ గొర్రెలు ఉండొచ్చు, అంతేనా? సరే, అది ఇక అతను మళ్ళీ రిప్లై ఇచ్చా, ఏందైనా నేను నీ ఆస్తులు అడిగానా, నీ పొలాలు అడిగానా, నేనేమడిగాను, నిన్ను నీ పరిచయం నాయనా, చూసుకో, పరిచయం అయ్యాక యూ గెట్ క్వాలిఫికేషన్, కామెంట్లు ఎందుకు, సరిగా పరిచయం చేసుకో, నేను ఫోన్ ఎత్తపోతే అడుగు. ఇది పరిస్థితి, ఇలా చెప్పిన తర్వాత రిప్లై ఇవ్వలే, నాతో మాట్లాడండి అంటాడు. ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నాను, నేను కూడా మీతో పరిచయం చేసుకుంటాను, నాతో మాట్లాడండి అన్నాడు. మళ్ళీ రిప్లై, నీకు ఇంకొక 9 నిమిషాలు టైం ఇస్తున్నాను నాన్న, ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఇంట్రడ్యూస్ ఇంటర్వ్యూ బాగుంది కదండి. మళ్ళీ ఏదో మెసేజ్ పెట్టి డిలీట్ చేశాడు, ఇంకేం 8 నిమిషాలు ఉందని చెప్పా. తర్వాత ఏదో మెసేజ్ పెట్టాను, ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లింలే, హిందువులు అందరూ సెక్యులర్స్ కాదు, కానీ సెక్యులర్స్ అందరూ హిందువులే, గొర్రెలన్నీ మతమార్పులు చేయవు, కానీ మతమార్పులు చేసేవన్నీ గొర్రెలే, సారీ పాస్టర్లే. సో ఇతను 9 నిమిషాల తర్వాత నా లేకపోతే నన్ను బ్లాక్ చేస్తారు, అంతే కదా గురుగారు చెప్పే కదా మీకు భయం అన్నాడు. మరి నిజమేగా, ఇప్పుడు ఎక్కడైనా రాధా మనోహర్ దాస్ ఒక్కడే ఉన్నాడు, మీలాంటి గొర్రెలు బొచ్చుడు ఉన్నాయి, నాకు బోర్డు మంది ఫోన్ చేస్తారు కదా, నా గొర్రెలు అంటే తిట్టు కాదు, ఏహోగాడు చెప్పాడు. ఓకే, నువ్వు దీనికి మరి ఇంకో పదం ఏదన్నా వాడితే శాస్త్రంలో ఉన్నది వాడు, గొర్రె తిట్టు అంటావా నాకు చూపించి ఎక్కడైనా ఉంటే. అలాగే నువ్వు ఆ భయం అన్నావు కాబట్టి చెప్తున్నాను, యా 50-50 గాలతో మాట్లాడడం, అమ్మా నాన్న పేరు చెప్పుకోలేని అరక్క తినే బ్యాచ్తో మాట్లాడడానికి నాకు భయం. మా అమ్మ పోయి 5 ఏళ్ళు దాటిపోయింది, మా నాన్నగారు పోయి 27 దాటిపోయింది, స్టిల్ ఐ లవ్ మై పేరెంట్స్. ఇఫ్ యూ లవ్ యువర్ పేరెంట్స్, ఇఫ్ యూ బాండ్ టు యువర్ పేరెంట్స్, ఇఫ్ యూ గెట్ బర్త్ ఫ్రమ్ వన్ ఫాదర్, ఇమీడియట్లీ టెల్ గ్రాండ్లీ, సార్ మా నాన్నగారి పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, మా ఊరి పేరు ఇది, నా ఆక్యుపేషన్, నా ప్రొఫెషన్ ఇది, మా ఊరిది చెప్పేసుకో. ఎంత దారుణం, నేటి ఎంత కటువుగా ఒక నాన్నకే పుడితే ఆ నాన్న పేరు చెప్పు అని అన్నాను. ఎంత బాధపడాలి సార్, అసలు ఇన్ని మాట, ఇంత పెద్ద మాట అన్నాక. అయినా సరే అతను ఏమీ రాలేదు. తర్వాత నేను చెప్పిన తర్వాత మీరు నాతో ప్రశాంతంగా మాట్లాడాలన్నాడు, ఏదో డిలీట్ చేశాడు. ఓకేనా గురుగారు అన్నాడు. తప్పనిసరిగా హరే కృష్ణ, నేను వాయిస్ మెసేజ్ చెప్తున్నా, తప్పకుండా తప్పకుండా ఇది రికార్డ్ ఇది సేవ్ చేసుకో, స్టార్ మార్క్ పెట్టి. ఓకేనా, నోరు జారితే ఆ తర్వాత సౌండ్ పెరుగుద్ది, అర్థమైందా? నువ్వు ఆ రోజు కూడా నోరు జారావు. ఓకే, వివరాల్లోకి వచ్చి. ఓకే, నీలో ఇప్పుడు మనిషి వచ్చాడు, నువ్వు మాటలు చూసావుగా, చాలా బాగుంది. గారు, గురువు గారు, మీరు ఈ పదాలు వచ్చినాయి, మరి నీ వాయిస్ మెసేజ్లు అన్నీ యోగాడి భాష తెలా ఉంది కదా, నువ్వు మనిషి అయ్యావు, అది నాకు ఆనందం.
ఒకటి బైబిల్దే ఉంది, దాని అంతే నేను చూస్తా. ఆ తర్వాత మళ్ళీ మీకు ఆవేశం ఎక్కువ అన్నాడు, మళ్ళీ రిప్లై ఇచ్చా. నీకు 3 నిమిషాలు అంది చూసుకో, పర్లేదు. నాకు బొచ్చిన మంది నీలాగా నాకు ఆవేశం ఉంటుంది అని ఉంటుంది, ఎందుకంటే పౌరుషం ఉన్నాను కదా, అబద్ధాన్ని ఒప్పుకోలేను కదా. బొకడా బైబిల్కి నాకు నా దేశానికి నా పూర్వీకులకి ఏం సంబంధం ఉంది? కనీసం ఎవిడెన్స్ లేనోడు, అడ్రస్ లేనోడు, అమ్మ నాన్న పేరు చెప్పుకోలేనోడు, ఎవడ పుట్టాడు చెప్పుకోలేనోడు, వారికి నా దేశానికి సంబంధం ఉంది? నిన్ను కదా అందులో ఉన్న క్యారెక్టర్. వాడు పుట్టాడు అనడానికి ఎవిడెన్స్ లేదు, పుట్టిన తర్వాత కొన్నాళ్ళు ఎక్కడ పోయాడో ఎవిడెన్స్ లేదు. ఆ దరిద్రం కోసం ఇన్ని కోట్ల మంది క్యారెక్టర్ను కోల్పోవాలా? మీ తాత ఏం ఎదవ కాదు తెలుసా, మీ ముత్తాత ఎదవ కాదు. ఇంకా 2 నిమిషాలు ఉంది చూసుకో మరి. మళ్ళీ ఏదో మెసేజ్ పెట్టాడు, మీరు నా నెంబర్ యూట్యూబ్లో పెట్టారు, మీరు పెట్టిన వీడియోలో నా పేరు కూడా ఉంది, ఒకసారి మరోసారి చూడగలంట. నాకేం పని చెప్పండి, నిన్నేమన్నా ఆశ తిరిగానా? గర్వంగా చెప్పాలిగా. నానా నువ్వు ఉపన్యాసాలు చెప్పకూడదు, నీకు ఇచ్చాను టైం, నేను ఎలా ఇచ్చాను ఇంట్రడక్షను అలా నువ్వు కూడా ఇంట్రడక్షన్ ఇచ్చేసే. ఇంకా 2 నిమిషాలే, నువ్వు ఉపన్యాసాలు ఓకే, నేను పూజ చేసుకోవాలి, మళ్ళీ ఆదిత్యతను చదువుకోవాలి, తులసి పూజ మళ్ళీ ఆదిత్యతను చదువుకోవాలి, తులసి పూజ చేసుకోవాలి, ప్రయాణం ఉంది ఓకే, 1 మినిట్ ఉంది చూసుకో, అయిపోయావు. గర్వంగా గర్వంగా చెప్పాలి, సార్ నా పేరుది, ఆధార్ కార్డులో కూడా ఇదే పేరు, మా నాన్న పేరుది, మా ఊరి పేరుది, మా అమ్మ పేరుది, మా ఇంటి పేరుది, ఇలా చూసుకో మరి. నేనైతే ఛాన్స్ ఇచ్చా. నీకు లాస్ట్ మెసేజ్ అనుకుంటున్నాను బహుశా ఇది, నా దోషం ఉందని ఎవరితోనైనా ఒప్పిస్తే, నీతో మాట్లాడే విధానంలో నా దోషం ఉందని ఎవరితోనైనా ఒప్పిస్తే, ఐఎమ్ రెడీ టు అప్లై పబ్లిక్లీ, లైవ్ పెట్టి చెప్తా ఓకే. బై నాన్న. మీ నాన్న ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు. ఇదండి పరిస్థితి, నేను ఫెయిల్ అయిపోతున్నాను. నేను వీళ్ళతో వీళ్ళ నాన్న పేరు చెప్పించలేకపోతున్నాను, వీళ్ళ పేరు చెప్పించలేకపోతున్నాను. ఈ విషయంలో నేను అపజయం పొందాను. ఎవరైనా విజయం పొందగలిగితే హిందువులు ఆయనకి ఫోన్ చేసి, నేను అతను ఆస్తి అరగలేదు, జస్ట్ ఎవరైనా విజయం పొందితే అంటే అతని ఇంట్రడక్షను మీరు అతను క్రైస్తవుడని నిరూపించుకునే ఒక రుజువు కానీ, వాళ్ళ అమ్మా నాన్న పేరు, అతని పేరు, ఊరు, ఎందుకంటే చాలా ధైర్యవంతులైన సింహాల లాంటి గొర్రెలు సారీ కదా మరి. సో ఎవరైనా సరే, నేనేమడుగుతున్నానంటే ఇతని పేరు, వీళ్ళ అమ్మా నాన్న పేరు, ఇతని ఊరు, ఇతను ఏం చేస్తాడు అది అతనితో చెప్పించగలిగితే 1000 రూపాయలు సార్. ఎనీ హిందూ, ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఈజ్ ఎ క్రిస్టియన్ అండ్ అదర్ డీటెయిల్స్, 1000 రూపాయలు సార్, 1000 రూపాయలు ఉంటాను సార్. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి సర్కారు వారి పాట తీయండి గొర్రెల తాటా.